అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియూ నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేనివాడనైన నేను ఏమీయూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగేదను, దానిని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక యుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించేదను. ఏలైనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 రెట్లు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్కచెల్లెండ్రందరూ, అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖమును పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. అదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లును, 1,000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి ఏమీమా అనియు, 2వదానికి కేజీయా అనియు, 3వదానికి కెరెంహప్పుకు అనియు పేళ్లు పెట్టెను. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములిచ్చెను. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను, కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను.